కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో కరోనా నియమాలు పాటిస్తూ కరోనా నియంత్రించే వ్యాక్సిన్ పై వైద్య ఆరోగ్య పోలీస్ పంచాయతీ అధికారులతో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా మహమ్మారి ముమ్మరంగా విజృంభిస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, అనవసరంగా బయటకు రావద్దన్నారు. కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ వేయబడదని, ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారికి రెండవ దశ వ్యాక్సిన్ మాత్రమే వేయబడుతుందన్నారు. వ్యాక్సిన్ వచ్చే రోజు సంబంధిత వాలంటీర్ల ద్వారా తెలియపరుస్తామని, కేవలం రెండవ దశ వ్యాక్సిన్ వేయించుకునే వాళ్లు మాత్రమే నిర్ణయించిన రోజు నిర్ణయించిన సమయంలో వ్యాక్సిన్ కేంద్రాల వద్దకు రావాలన్నారు. ప్రభుత్వం ఎలా అయితే చెప్పిందో ప్రభుత్వం రాకుండా కోవిడ్ నిబంధనలను అతిక్రమించకుండా కోవిడ్ నిబంధనలకు లోబడి జాగ్రత్తగా వ్యాక్సినేషన్ చేయడానికి ఈ కార్యక్రమం. ఇందులో భాగంగానే ఇవాళ తన మండలంలో కంచీచర్లో హై స్కూల్లో ఏర్పాటు చేయడానికి అందరం నిర్ణయం తీసుకున్నాం. ఇది చూడటానికి వెళ్తున్నాం. అందులో పబ్లిక్ ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చేసే విధాలాగా స్లాట్లు కానీ ఇంకోటి కానీ ముందే ప్రభుత్వ స్లిప్లు ఇస్తుంది ఎవరు రావాలా ఏంటి అని కూడా. కాబట్టి క్రమ పద్ధతిలో ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ విధమైన ఆందోళన లేకుండా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా సెకండ్ రెండవ డోస్ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి 31వ తారీఖు వరకు కూడా సెకండ్ డోస్ మాత్రమే ఇస్తారు. ఫస్ట్ డోస్ కావాల్సిన వాళ్ళు మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం. థ్యాంక్ యూ.